గాంధీభవన్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే హాత్సే హాత్ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు గాంధీ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు వీరిద్దరూ సీరియస్గా చర్చించుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ కోమటిరెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగింది ఇన్నాళ్లకు మళ్ళీ ఇద్దరు కలిసి చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది మాణికరావు ఠాకరే పిలవడంతో గాంధీ భవన్ కు వచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇన్ని రోజులు తన నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇటీవల రాలేకపోయానన్నారు కాగా తాను ఎప్పుడు గాంధీ భవన్ కు రానని చెప్పలేదన్నారు గాంధీ భవన్తో తనకు ముప్పై ఏళ్ళ అనుబంధం అన్నారు ఇరవై ఆరు నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ రోజు తీసుకుపోయే కార్యక్రమాలు ఆచేసి చూడే కార్యక్రమం కానివ్వండి ఇంకా మిగిలిన కార్యక్రమాలు క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ ఉన్నది ఇప్పుడు దానికోసం రావడం జరిగింది మీటింగ్ తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు గాంధీవారి మెట్లెక్కా అని ఎప్పుడు అనలేదు మనం మీకు ఒకటే గుర్తు నేను రోజు ఏ ఊర్లలో ఎట్లా తిరుగుతున్నా ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా పార్టీ జెండా పెట్టుకొని తిరుగుతున్నా లేదా కాంటాక్ట్ మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోవడం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది తాను ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీకి ఠాక్రేను విహెచ్ ఆహ్వానించారు ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోతున్నట్లు ఠాక్రే తెలిపారు ఠాక్రే విహెచ్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ జోక్యం చేసుకున్నారు దీంతో విహెచ్ మహేష్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమంతరావు గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు आपका शादी है ना तू ना जाने उन्हें मान लिया मैं बोला तू क्या बीच में मैं मैं बुलाई तो आया अंटू नाडू एवर महेश कुमार गौड़ा अंदर लीडर ले पीसीसी प्रेसिडेंट कुछ नहीं बोल रहा इन्हें बोल रहा